సో వాట్సప్ లెజెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ గేమ్ అండ్ యానిమే ఫ్యాక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది ఫ్యాక్ట్స్. సో ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి అటాక్ ఆన్ టైటన్ నిజంగా వరస్ట్ యానిమేనా చూద్దాం. సో అటాక్ ఆన్ టైటన్ ఇప్పుడు టాప్ యానిమేస్లో ఒకటి అండ్ మాంగా కూడా చాలా ఫేమస్ దింది. కాకపోతే అటాక్ ఆన్ టైటన్ క్రియేటర్ అజిమే ఇషియామా ఈయన మాంగా కాన్సెప్ట్ ఫస్ట్ పిచ్ చేసినప్పుడు చాలా డార్క్ అండ్ వైలెంట్ అనిపించిందని కొందరు పబ్లిషర్స్ అయితే రిజెక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత ఇంకొందరు పబ్లిషర్స్ వచ్చేసి ఈ మాంగాలో హ్యూమన్స్ టైటన్స్ తోటి ఫైట్ చేస్తారు అండ్ టైటన్స్ చాలా గ్రూసమ్గా హ్యూమన్స్ని తింటారు అని చాలా డిస్గస్టింగ్ అండ్ డిస్టర్బింగ్ ఉందని చెప్పేసి ఇంకొందరు రిజెక్ట్ చేశారు. దాని తర్వాత ఇషియామా ఈ స్టోరీని మళ్ళీ రిఫైన్ చేసి కొంచెం ఎడిటింగ్ చేసి స్టోరీని అంటే చేంజెస్ చేసి దాని తర్వాత ఇంకొందరు పబ్లిషర్స్ని అడగంగా కన్విన్స్ చేయంగా ఒకరు ఒప్పుకున్నారు అండ్ ఒప్పుకున్న తర్వాత ఈ అటాక్ ఆన్ టైటన్ రిలీజ్ అయింది అండ్ గ్లోబల్ హిట్ అయ్యింది అట్లా. సో పబ్జీలో మనం విన్ అయినప్పుడు అంటే బీజీఎంఐలో మనం విన్ అయినప్పుడు మనకి విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అనే ఒక ఫ్రేజ్ అయితే వస్తుంది అన్నమాట, మనం విన్ అయినము అని కంగ్రాచులేట్ చేయడానికి. ఈ ఫ్రేజ్ ఏదైతుందో దీన్ని ఒఫీషియల్గా వీళ్ళు తయారు చేయలేదని కొందరు అంటున్నారు. ఎందుకు అని అంటే 1970s క్యాసినోస్లో ఈ ఫ్రేజ్ని యూజ్ చేసేటోళ్ళు, అప్పటి నుండి యూజ్ చేస్తారు, ఇప్పుడు కూడా యూజ్ చేస్తారు. అప్పటి నుండి 1970s నుండి ఈ క్యాసినోస్లో గ్యాంబ్లర్స్కి ఫ్రీగా ఫుడ్ ఇవ్వడం కానీ ఆర్ఎల్స్ ఫ్రీగా చికెన్ డిన్నర్స్ ఇవ్వడం కానీ కామన్ ప్రాక్టీస్. అయితే పబ్జీ డెవలపర్స్ అది క్యాచీగా యూజ్ చేసి గేమ్లో విన్ అయిన టీమ్కి ఆర్ సోలో మ్యాచెస్లో విన్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ లాగా ఈ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అనే ఫేజ్ పెట్టారన్నమాట. సో అది దీని అనుకున్న స్టోరీ, అంటే చిన్న స్టోరీ బట్ 1970s నుండి నడుస్తుంది ఈ స్టోరీ. అట్లా నరుటోలో చక్ర అనే కాన్సెప్ట్ చాలామందికి తెలుసు, నరుటో చూసిన వాళ్ళకి నరుటో మాంగా చదివిన వాళ్ళకి తెలిసింది. ఓకే, మనకి నరుటో యానిమేలో కానీ అండ్ నరుటో మాంగాలో నింజాస్కి వాళ్ళ చక్రాన్ని యూజ్ చేసి జుత్సూస్ అనే కొన్ని స్పెషల్ ఎబిలిటీస్ని అయితే పర్ఫామ్ చేస్తారు. సో చక్రాన్ని కన్జ్యూమ్ చేసి ఆ ఎబిలిటీస్ని అయితే పర్ఫామ్ చేస్తారు. సో అట్లా చూపిస్తారనమాట. బట్ ఇది రియల్ లైఫ్ కాన్సెప్ట్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిరని తెలుసా మీకు? ఎట్లా అంటే ఈ చక్ర ఐడియా ఇండియన్ యోగాలో ఏన్షియంట్ టైమ్స్ నుండి వస్తుందన్నమాట. ఇండియన్ యోగాల 7 చక్రాస్ అంటే 7 ఎనర్జీ సెంటర్స్ అని ఉంటాయన్నమాట. ఓకే, 7 చక్రాస్ వచ్చేసి ఏం చేస్తాయంటే బాడీలో ఒక్కొక్క చక్ర వచ్చేసి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ ఫ్లోకి సంబంధించింది అండ్ కొన్ని బాడీ పార్ట్స్కి సంబంధించింది అది. సో మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే ఆర్ఎల్స్ మెడిటేషన్ చేస్తే దానికి లింక్ అయ్యి మీ హెల్త్ బాగుంటుందని ఆ ఎనర్జీ ఫ్లోని బట్టి. ట్రెడిషనల్గా చూసుకుంటే ఇండియన్ ఎనర్జీ థియరీకి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి యానిమేలో సూపర్ పవర్స్ లాగా మార్చేసిండు అన్నమాట హిషాషి కిషిమోటో. అండ్ నరుటో మీద ఇప్పటికీ కొన్ని కామెంట్స్ వస్తాయన్నమాట, నరుటో ఈజ్ కాపీడ్, పాత మాంగాస్ నుండి చూసి కాపీ చేసిరని వస్తాయన్నమాట. దాని గురించి మనం వేరే వీడియోలో వేరే ఫ్యాక్ట్లో చూసుకుందాం. ఓకే, సూపర్ మారియోకి మారియో అనేది అసలు పేరు కాదు, ఇది మీకు తెలుసా? సో మారియో క్యారెక్టర్ అందరు తెలుసు, చిన్నప్పుడు మోస్ట్లీ మనం సూపర్ మారియో గేమ్స్ ఆడే ఉంటాం, ఆర్ ఎల్స్ ఇప్పుడు ప్రెజెంట్ ల్యాప్టాప్స్ ఉన్నవాళ్ళు ఆర్ నింటెండో స్విచ్ ఉన్నవాళ్ళు సూపర్ మారియో గేమ్స్ ఆడతారు. కానీ దీన్ని తయారు చేసిన కంపెనీ నింటెండో దీనికి ఫస్ట్లో జంప్ మ్యాన్ అని పేరు పెడదాం అనుకోరు. ఎందుకు అని అంటే బేసిక్గా మారియో వచ్చేసి జంప్ చేస్తాడు, జంప్ చేసి పైన బ్రిక్స్ని పలగొడతాడు, దాని నుండి వచ్చే మెటీరియల్ని కన్జ్యూమ్ చేస్తే సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ వస్తాయన్నమాట మారియోకి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ జంప్ చేస్తాడు కాబట్టి జంప్ మ్యాన్ అని పేరు పెడితే బాగుంటుంది అని అనుకోరు. కాకపోతే తర్వాత నింటెండో హెడ్ ఆఫీస్ యొక్క ల్యాండ్ లార్డ్, అంటే నింటెండో యొక్క హెడ్ ఆఫీస్ని పెట్టుకొని ఇచ్చిన ఆ ల్యాండ్ ఓనర్ పేరు మారియో సిగెల్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన పేరులో సగం మారియో అని ఆ క్యారెక్టర్కి పెట్టేసారనమాట. అట్లా అండ్ కంప్లీట్ పేరు పెట్టలేదు, మారియో సిగెల్ అని పెట్టుంటే బాగానే ఉండు, బట్ ఎందుకు పెట్టలేదంటే నింటెండో సంగతి తెలిసిందే, మళ్ళీ వీళ్ళ మీద ఏమైనా కేసు వేస్తే వీళ్ళకి నచ్చదు, వీళ్ళే వేరే వాళ్ళ మీద కేసు వేయాలి కోర్ట్ల. అట్లా కాపీరైట్ క్లెయిమ్స్ ఫరస్ట్ నింటెండో, దీని గురించి కూడా ఒక డెప్త్ వీడియో వస్తుంది, కావాలంటే కింద కమెంట్స్లో పెట్టండి. ఫరస్ట్ కంపెనీ అండ్ బెస్ట్ గేమ్ కంపెనీ కూడా నింటెండో. ఒక్క నిమిషం ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోతున్నాయి. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ అయితే చేసి లైక్ కొట్టండి. డిస్క్రిప్షన్ చదవాలంటే జస్ట్ టైటిల్ మీద క్లిక్ చేయండి సరిపోతుంది. అండ్ వీడియో ఎండ్ అయినాక షేర్ చేస్తాడు అయితే మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెత్ నోట్
కొన్ని కంట్రీస్లో బ్యాండ్ అని తెలుసు, ఎందుకు దాని గురించి తెలుసుకుందాం. సో నేను కూడా నా సజెషన్ యానిమే సజెషన్స్ వీడియోస్లో చెప్పిన ఇదే డెత్ నోట్ని సజెస్ట్ చేసిన చూడమని, బాగుంటుందని. ఓకే, మీరు ఆ వీడియో హోమ్ పేజ్లో చూడొచ్చు, ఆర్ఎల్స్ వీడియో అండ్ కార్డ్స్లో కూడా ఉంటుంది. బట్ ఈ యానిమే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంటెన్స్గా ఉంటుంది అండ్ అట్లనే ట్విస్ట్లు మిస్టరీలతోటి మునిగిపోయి ఉంటుంది యానిమే వచ్చేసి, అట్లుంటుంది అన్నమాట. కాకపోతే ఇంత మంచి యానిమేని చైనా అండ్ రష్యా అయితే బ్యాన్ చేశారు. ఓకే, రీజన్స్ ఏంది అంటే ఈ యానిమేలో లైట్ యాగమి అనే మెయిన్ హీరో, స్పాయిలర్స్, ప్రొటాగనిస్ట్, ఈయన డెత్ నోట్ అనే ఒక బుక్లో ఎవరి పేరు రాస్తే వాళ్ళు చస్తారనమాట. అది కూడా ఆ పేరు రాసేటప్పుడు వాళ్ళని ఇమాజిన్ చేసుకోవాలి అట్లా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, జస్ట్ మీరు ఆ పర్సన్ని ఇమాజిన్ చేసుకొని నేమ్ రాస్తే ఆడ హార్ట్అటాక్ తోటి చచ్చిపోతాడు. అదే మీరు ఇమాజిన్ చేసుకొని కాజ్ కూడా రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ పర్సన్ని ఇమాజిన్ చేసుకొని పైల్స్ అయ్యి చచ్చిపోతాడంటే పైల్స్ లేకుండా పైల్స్ అయ్యే చచ్చిపోతాడు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నట్టు రాస్తే అట్లా చస్తాడనమాట. సో అది చూసిన పిల్లలు అండ్ యూత్ నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళకు వాళ్ళు ఒక ఫేక్ డెత్ నోట్ అనే బుక్ తయారు చేసుకున్నారు అనమాట. తయారు చేసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు రాసిరు అండ్ రాయడంతో పాటుగా వాళ్ళ పేరు రాసి వాళ్ళకి చూడు చూడు నీ పేరు రాశాను సస్తావు అని చెప్పేసరికి వాళ్ళకి మండేది, ఆర్ ఎల్స్ బాధపడేవాళ్ళు, డిప్రెషన్ అయ్యేవాళ్ళు, వాళ్ళలో వాళ్ళు మండిన వాళ్ళు, వీళ్ళ మూతిపళ్ళు రాలగొట్టేటోళ్ళు, బుక్ చింపేసేటోళ్ళు. సో అట్లా ఇటు రాసినోడికి అటు రాయించుకున్నోడికి ఇద్దరికి చాలా వరకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ టూ గవర్నమెంట్స్ డెత్ నోట్తో పాటు ఇట్లాంటి యానిమేస్ని బ్యాన్ అయితే చేయడం జరిగిందనమాట. మంచి సినిమాలు చూసి ఎవడన్నా ఇన్స్పైర్ కారా అంటే ఎవడు కాడు, అదే ఇట్లాంటివి చూసి మాత్రం బాగా ఇన్స్పైర్ అవుతారు. సో ఇప్పుడు ఎట్లాంటి ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోవాలి కొనుక్కునే ముందు దాని గురించి తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి టోటల్ 3 టైప్స్లో డివైడ్ చేస్తాను నేను, బేసిక్ వర్క్ అండ్ క్రియేటివ్ వర్క్ అండ్ హై ఎండ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ వర్క్. బేసిక్ వర్క్లో మీరు ఆఫీస్కి కానీ బ్రౌజింగ్కి కానీ ఆర్ఎల్స్ యూట్యూబ్ చూడడానికి ఆర్ఎల్స్ యూట్యూబ్లో క్లాసెస్ వినడానికి ఆర్ఎల్స్ మీరు ఆన్లైన్ టీచింగ్ చేసే వాళ్ళ కోసం. ఓకే, ఆఫీస్ అంటే మోస్ట్లీ ఎంఎస్ ఆఫీస్, ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ అండ్ చిన్న చిన్న పీపీటీస్ అండ్ లైట్ గ్రాఫిక్ రిలేటెడ్ వర్క్స్. దీనికోసం ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఇంటెల్ ప్రాసెసర్ తీసుకునే వాళ్ళైతే ఇంటెల్ i3 లేదా i5, ఆర్ఎల్స్ ఒకవేళ మీరు AMD రైజన్ ప్రాసెసర్ కావాలనుకుంటే AMD రైజన్ 5 కానీ ఆర్ఎల్స్ 3 కానీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మినిమం ర్యామ్ వచ్చేసి 8 GB. ఓకే, అండ్ మినిమం స్టోరేజ్ వచ్చేసి 512 GB SSD ఉంటే సరిపోతుంది. ఓకే, అండ్ నేను దీనికి సజెస్ట్ చేసే బడ్జెట్ వచ్చేసి 30,000 నుండి 40,000 మధ్యలో పెట్టండి. ఆన్లైన్ ప్రైస్ చెప్తున్నా, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ, ఆఫ్లైన్ది కాదు. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ వర్క్. క్రియేటివ్ వర్క్లో నేను గేమింగ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రీమింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. అండ్ క్రియేటివ్ వర్క్లో నేను చెప్పబోయేది వచ్చేసి ఫోటోషాప్కి అండ్ వీడియో ఎడిటింగ్కి 3D రెండరింగ్కి అందరికీ కలిపి గేమింగ్ ల్యాప్టాప్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ కనిపించే ప్రతి ఒక్కటి గేమింగ్ ల్యాప్టాప్ అని ఉంటుంది కానీ గేమింగ్ ల్యాప్టాప్ కాదు, మీరు డీప్గా దాన్ని ఎత్తుకాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సజెస్ట్ చేసే స్పెసిఫికేషన్స్ ఏంది. ఫస్ట్ నేను సజెస్ట్ చేసే ప్రాసెసర్ ఏంటంటే ఇంటెల్ i7 ప్రాసెసర్ ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే ఇంటెల్ i9 ప్రాసెసర్ ట్రై చేయండి. బడ్జెట్ ఎక్కువ ఉంటే రైజన్ 9, బడ్జెట్ తక్కువ ఉంటే రైజన్ 7 ప్రాసెసర్కి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత గ్రాఫిక్ కార్డ్ ఎన్విడియా RTX అంటే 3060 ఆర్ ఎల్స్ 3070కి ట్రై చేయండి గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి. ఓకే, అండ్ మినిమం మీ PC ర్యామ్ వచ్చేసి 16 GB ఉండాలి, కంపల్సరీ 16 GB ర్యామ్. అండ్ ఇది అప్గ్రేడబుల్ అయ్యి ఉండాలి ఇది. అండ్ స్టోరేజ్ వచ్చేసి 1 TB SSD అయితే కంపల్సరీ అట్లా. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి హై ఎండ్. హై ఎండ్ ఎవరి కోసం అంటే ప్రోగ్రామర్స్కి కానీ డెవలపర్స్ కోసం. నేను మ్యాక్బుక్కే సజెస్ట్ చేస్తాను మీకు, M1 ఆర్ M2 ప్రాసెసర్ ఉన్న మ్యాక్బుక్స్ తీసుకోండి, ఆర్ ఎల్స్ మ్యాక్ మినిస్ అవన్నీ తీసుకోవచ్చు మీరు. సో వాటికి ట్రై చేయమని చెప్తాను నేను, ఆర్ ఎల్స్ మీరు కూడా నేను ఇప్పుడు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ది గేమింగ్ ల్యాప్టాప్ కూడా తీసుకోవచ్చు అట్లా. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైం గేమింగ్ ల్యాప్టాప్ మనము ఛార్జింగ్ పెట్టే యూజ్ చేయాలి. ఓకే, ఛార్జింగ్ లేకుండా యూజ్ చేస్తే మీకు వాడు చెప్పినంత బ్యాటరీ బ్యాకప్ అయితే ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అంత పర్ఫార్మెన్స్ కూడా ఉండదు అట్లా. నెక్స్ట్ వచ్చేసి వన్ పీస్ గురించి. వన్ పీస్ యాక్చువల్గా ఇంత పెద్ద సక్సెస్ అయ్యేది కాదు అని నా ఒపీనియన్. ఎందుకు అంటే వన్ పీస్ మాంగా అండ్ యానిమే ఎంత ఫేమసో మనకు తెలుసు. ఇప్పటి వరకు వన్ పీస్ క్రియేటర్ అయిన ఇచిరో ఓడా ఈయన ఈ స్టోరీని వచ్చేసి జస్ట్ ఒక 5 ఇయర్స్ ప్రాజెక్ట్ లాగా చిన్న కంప్లీట్ చేసేద్దాం అనుకోండు.
కాకపోతే విదాడిన వింత నాటకం స్టోరీ చూస్తూ చూస్తూ పెద్దగా అయింది. యాజ్ వెల్ యాజ్ ఈ స్టోరీకి అండ్ వన్ పీస్కి ఫ్యాన్ బేస్ కూడా చాలా పెద్దగా అయిపోయింది. సో దాంతో ఇచిరో ఓడా గారికి ఇంకా ఇంట్రెస్ట్ పుట్టి క్యారెక్టర్స్ని ఇన్ డెప్త్గా డెవలప్ చేసి అండ్ మాంగాని షార్ట్ జర్నీ నుండి లాంగ్ జర్నీకి గేర్ షిఫ్ట్ చేసి కంటిన్యూ చేయడం అయితే స్టార్ట్ చేసిండు. ఆ డిసిజన్ వల్ల వన్ పీస్ ఇప్పుడు వచ్చేసి వరల్డ్లో బిగ్గెస్ట్ మాంగా సిరీస్ అయ్యింది, యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యానిమే సిరీస్ లాగా కూడా అయ్యింది. అండ్ ఇప్పటికీ కూడా ఎండ్ చేస్తా అంటుంది, కానీ ఎగ్జాక్ట్ డేట్ కానీ లాస్ట్ చాప్టర్ ఇప్పుడు కానీ మెన్షన్ చేయలేదు. సో మళ్ళీ ఏమన్నా అనిపిస్తే మేబీ ఒక 10 ఇయర్స్ ఇంకా ఎక్స్టెండ్ చేయవచ్చేమో స్టోరీ. చూడాలి ఏం జరుగుతుందో మరి. మీరేమనుకుంటారు ఇంకా 10 ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది, అయిపోతే అయిపోనీకి వచ్చిందా కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి పాక్మ్యాన్. ఈ గేమ్ ఎంతమందికి తెలుసు, నేను రీసెంట్గా ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడే ఆడడం నేర్చుకున్న ఈ గేమ్ని. కాకపోతే ఈ గేమ్ ఎందుకు తయారు చేసారు తెలుసా, అమ్మాయిల కోసం. సో టోరు ఇవుటాని ఈయన ఏమనుకుంటే ఆర్కేడ్కి ఎక్కువ చిన్నపిల్లలు అంటే చిన్న అబ్బాయిలు అండ్ పెద్ద అబ్బాయిలు అండ్ ముసలోళ్ళే ఎక్కువ వస్తున్నారు ఆర్కేడ్కి. ఇలా ఎన్ని ఆర్జీబీలు పెట్టినా కళ్ళకి కలరే తక్కువైపోయిందని చెప్పేసి అమ్మాయిలను కూడా ఇన్వైట్ చేయాలి ఆర్కేడ్స్కి, అమ్మాయిలను కూడా ఎంకరేజ్ చేయాలి ఆర్కేడ్కి రమ్మని వచ్చి గేమ్ ఆడమని అనుకుండు ఈయన. సో దానికోసం ఈ పాక్మ్యాన్ అనే గేమ్ తయారు చేసిండు. గేమ్ అయితే హిట్ అయింది, బట్ అమ్మాయిలు మరీ ఈయన ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లను అయితే రాలేదు ఆర్కేడ్స్కి. కొందరు వెళ్తారు, ఆ టైంలో ఆర్కేడ్స్ ఫేమస్, ఇప్పుడు ఆర్కేడ్స్ అంతగానం లేవు కూడా ఇక్కడ. బట్ ఈయన తయారు చేసిన గేమ్ మాత్రం సక్సెస్ఫుల్గా హిట్ అయింది. రీజన్ వచ్చేసి అమ్మాయిలే. అట్లా వన్స్ ఏ వైజ్ మ్యాన్ సెడ్, ఒక రాజ్యాన్ని కూల్చాలన్నా ఒక రాజ్యాన్ని కట్టాలన్నా అమ్మాయిలే మెయిన్ కారణం ఆడ. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ బాల్లో గోకు కాపీడ్ క్యారెక్టరా, ఎందుకు బ్రో గట్ల అంటున్నావు అంటే దాని గురించే తెలుసుకుందాం. ఇప్పుడు టెన్షన్ ఎందుకు, ఫీల్ కావద్దు. గోకు క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా, జర్నీ టు ది వెస్ట్ అనే ఏన్షియంట్ చైనీస్ నావెల్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు గోకు క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి అకిరా టోయిరామా గారు. సన్ వూకాంగ్ అనే మంకీ కింగ్ యొక్క స్టోరీ అది, చైనీస్ కల్చర్లో ఇది చాలా ఫేమస్ స్టోరీ ఇది. అట్లా అండ్ వీళ్ళిద్దరికి నిజంగా నువ్వు చెప్తున్నట్టు సిమిలారిటీస్ ఏంది అని అంటే సన్ వూకాంగ్ వచ్చేసి సేమ్ గోకుకి ఎట్లయితే తోకుంటుందో ఈయన కూడా మంకీ కింగ్ కాబట్టి ఈయనకు తోకుంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి సన్ వూకాంగ్ అండ్ గోకు వీళ్ళిద్దరు నింబస్ క్లౌడ్ మీద రైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సన్ వూకాంగ్ దగ్గర అండ్ గోకు దగ్గర ఒక మ్యాజికల్ స్టిక్ ఉంటుంది, అది ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్ద అవుతుంది, ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్నగా అవుతుంది ఆ యూజర్ అది కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి షేప్ షిఫ్టింగ్ పవర్స్. సన్ వూకాంగ్ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఓపర్ లాగా మారాలనుకుంటే గ్రాస్ ఓపర్ లాగా మారుతాడు, అండ్ గోకు సూపర్ సేయన్ లాగా మారుతాడు షేప్ షిఫ్టింగ్. అండ్ ఇంకొక షేప్ షిఫ్టింగ్ ఏంటంటే గోకు ఫుల్ మూన్ని చూసినప్పుడు గొరిల్లా లాగా చేంజ్ అవుతాడు, అది సెకండ్ షేప్ షిఫ్టింగ్. సో అట్లా ఇవి ఇన్స్పిరేషన్ అన్నమాట మోస్ట్లీ. అండ్ వీటితో పాటు అకిరా టోయిరామా గారికి జాకీ చాన్ అంటే ఇష్టం, యాజ్ వెల్ యాజ్ మార్షల్ ఆర్ట్స్ అంటే కూడా ఇష్టం. సో ఇవి రెండింటిని అండ్ సన్ వూకాంగ్ ఇదంతా మిక్స్ చేసుకొని ఒక డ్రాగన్ బాల్ అన్న వరల్డ్ విత్ కొంచెం మోడర్న్ డీటెయిల్స్ తోటి ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ తోటి క్రియేట్ చేసిండనమాట. సో టోటల్గా కాపీ అని అయితే కాదు, బట్ ఇన్స్పిరేషన్ అంటారు దీన్ని ఆర్టిస్టిక్ టర్మ్స్లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్ వచ్చేసి క్యాండీ క్రష్ పర్ డే ఎంత సంపాదిస్తుందో తెలుసా, క్యాండీ క్రష్ గేమ్. ఓకే ఇది జస్ట్ సింపుల్ మ్యాచింగ్ గేమ్ కానీ చాలా అడిక్టివ్. అండ్ ఈ గేమ్లో రీసెంట్గా ప్లేయర్స్ లెవెల్స్ క్లియర్ చేయడానికి ఇన్ గేమ్ పర్చేసెస్ చేస్తున్నారు, దానివల్ల క్యాండీ క్రష్ తయారు చేసిన కంపెనీ కింగ్ రోజుకి $1 million ప్లస్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది రోజుకి. అంటే అక్షరాల 10 లక్షల నుండి 11 లక్షల మధ్యలో రూపీస్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట రోజుకి పర్ డే. సో అదనమాట రోజుకి 10 లక్షలు అంటే. అండ్ మోస్ట్లీ ఇది వచ్చేసి గేమ్ మన ఇంట్లో ఎల్డర్ పీపుల్ ఎక్కువ ఆడతారు, ఫోన్ ఉన్నోళ్ళు పిల్లలకన్నా మనకన్నా. సో ఇవి ఈరోజు 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే. ఒకవేళ మీకు దేనికన్నా సంబంధించిన ఫ్యాక్ట్ కావాలంటే సో కింద కమెంట్ అయితే చేయాలి. ఓకే దాన్ని చూసి నెక్స్ట్ ఫ్యాక్ట్ వీడియోలను అయితే ఇంక్లూడ్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ మీరు ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నచ్చిన ఉంటే లైక్ కొట్టుకొని షేర్ చేయండి. సీ యూ లెజెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఆర్ ఎల్స్ లైవ్ స్ట్రీమ్.